విజయనగరం జిల్లా భోగాపురం మండలం అవనాం గ్రామంలో భారీ దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ రాజకుమారి. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 31 లక్షల రూపాయల దొంగ నోట్లు, 65,350 రూపాయల అసలు నగదు, 5 సెల్ఫోన్లు, జిరాక్స్ మిషన్, దొంగ నోట్ల ప్రింటింగ్ కోసం వాడుతున్న యంత్రాల స్వాధీనం, అవనా మార్కెట్లో 2 గొర్రెలు కొని 20,000 రూపాయలు దొంగ నోట్లు అంటగట్టారు నిందితులు. అనుమానం వచ్చిన నిందితులను వెంటాడి పట్టుకున్నారు గొర్రెల వ్యాపారి. మరో వ్యాపారుడు భోగాపురం మండలం అక్కివరం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి, మాజీ నేవీ ఉద్యోగి కందిరాము, మజ్జిరమణ, గౌరనాయుడు, లంకశేఖర్, సురేష్, మొగిరి, విజయకిరణ్ అరెస్టులు. యూట్యూబ్ ద్వారా నిందితుల శిక్షణ, 5,000 రూపాయలు, ఒరిజినల్ నోట్లు ఇస్తే 15,000 రూపాయలు దొంగ నోట్లు ఇవ్వడానికి పలువురితో ఒప్పందం. ఆ తర్వాత ఇతనికి ఉద్యోగాల వేటలో ఉండి కొంతకాలం కంప్యూటర్ సెంటర్ నడిపించడం జరిగింది. అలాగే కొంతకాలం ఇంకా వేరే ప్రైవేట్ కంపెనీస్లో పనిచేయడం అలా చేసిన తర్వాత ఇతను నెమ్మదిగా స్టెబిలిటీ లేకుండా మళ్ళీ ఆ ఉద్యోగాలు మానేయడం, తర్వాత అటు ఇటు తిరగడం, దీంతో ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఇతను ఏమయ్యాడంటే బ్యాడ్ హ్యాబిట్స్, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కాక్ ఫైట్స్ ఇలాంటి సోషల్ వైసెస్కి అలవాటు పడడం జరిగింది. సో దీంతో లగ్జరీస్, తర్వాత ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఇతను ఇంకొంతమందితో కలవడం జరిగింది. ఇందులో మజ్జి రమణ అనే అతను, తర్వాత గౌరీనాయుడు అనే అతను, వాళ్ళందరినీ కూడా వీళ్ళ ఇతను కలుపుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సోషల్ వైసెస్లో తెలిసినటువంటి స్నేహితులు వీళ్ళకి. అలాగే లెంక శేఖర్, కోర్మాన సురేష్ వీళ్ళకి ఒక జెరాక్స్ సెంటర్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా ఇతనితో కలవడం జరిగింది. అలాగే మొగిలి విజయ్ కిరణ్ అని ఇతను ఎక్స్ ఫార్మసిస్ట్, ఇంతకుముందు ఫార్మసిస్ట్గా పనిచేసేవాడు. అతను మానేసిన తర్వాత ఇతనితో వీళ్ళతో కలవడం జరిగింది. అయితే ఈలోగా ఈ కందిరాము అనే అతను ఈ గ్యాంగ్లో మెయిన్ లీడరు. అతను ఈజీ మనీ సంపాదించాలంటే ఈ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడం ఒక మార్గంగా అతను భావించి, మరి అతని స్నేహితులను కూడా సంప్రదించి వాళ్ళ ఆరుగురు కలిపి కాన్స్పిరసీ చేసి మరి ఈ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాంతో ఇతను యూట్యూబ్ ద్వారా దీన్ని ఎలాగా ప్రింట్ చేయాలి అనేది వెబ్సైట్స్లో సెర్చ్ చేసి అతను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని ఈ మెటీరియల్ కూడా, దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏమేమి కావాలి అనేది దాని ద్వారా తెలుసుకొని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక జెరాక్స్ మెషిన్, ఆల్రెడీ వాళ్ళకున్న జెరాక్స్ షాపులో సురేష్, శేఖర్ అనే వాళ్ళకి ఆల్రెడీ జెరాక్స్ షాప్ ఉంది. ఆ జెరాక్స్ షాప్లో ఉన్నటువంటి ఈ కలర్ జెరాక్స్ మెషిన్, అదేవిధంగా ఈ పేపర్ కట్టింగ్ మెషిన్ ఒకటి, దాన్ని కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కలర్ ప్రింట్ తీసిన తర్వాత ఒరిజినల్ 500 నోట్ మీద కానీ లేకపోతే ఏ కరెన్సీ మీదైనా సరే మనకి సిల్వర్ లైన్ ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు న్యూగా వస్తున్నటువంటి నోట్స్ మీద గ్రీన్ కలర్ మీద మనకి గ్లిట్టరింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి ఒరిజినల్ నోట్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో మరి అతను ఈ గ్రీన్ కలర్ గ్లిట్టర్ పేపర్ని దీన్ని కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పర్చేస్ చేసి దీన్ని కరెక్ట్గా ఒరిజినల్ నోట్ మీద ఏ సైజులో అయితే ఉంటాయో అదే సైజులో అంత చిన్న చిన్నగా దాన్ని కట్ చేసి మరి ఇలా గ్లిట్టరింగ్ అయ్యే విధంగా వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ సిల్వర్ లైన్ మీద వీటిని అంటించడం అనేది చేయడం జరిగింది. సో దీని ద్వారా ఎవరికైనా సరే ఒరిజినల్ నోట్కి ఈ ఫేక్ నోట్కి డిఫరెన్స్ తెలియకుండా ఉండడానికి ఇతను ఇదంతా కూడా మ్యానిపులేషన్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఇతను ఆల్మోస్ట్ 31 లాక్స్ కరెన్సీని ఇతను ప్రింట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు. అయితే ఇతను ఈ మనీని ఎలాగ సర్క్యులేట్ చేయాలి, దీన్ని జనాల్లోకి సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడానికి మజ్జి రమణ, తోటపూటి గౌరీనాయుడు అనే వాళ్ళని